రేపు బుధవారం రోజున ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెడితే చాలు, ఇక మీ సమస్యలన్నీ పోయినట్టే, మీకు ఉండే దరిద్ర బాధలు కూడా దూరమైపోయినట్టే అని మనం చెప్పుకోవచ్చు. మనము ఒక గ్లాస్ నీళ్లతో ఇలా చేసుకోవడం వల్ల, ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల అద్భుతాలు జరిగి రాత్రికి రాత్రి మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. అంతులేని ఐశ్వర్యంతో మీ జీవితంలో ఇక తిరుగులేని యోగాలు కనిపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. మనము ఒక గ్లాస్ నీళ్లను ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి, ఎలా ఈ ఉపాయం చేసుకోవాలనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గ్లాస్ నీళ్లు, మనం ఈ నీళ్ల పరిహారం ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల మనం చెప్పే విధంగా చక్కగా ఉంటుందండి, మన జీవితం అనేది మారుతుంది. ఎవరికైతే దరిద్రవాదలు ఉన్నాయి, చెడు కళలు వస్తున్నాయి, ఇబ్బంది ఎక్కువగా ఉంది, రాత్రి మేము అసలు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నామండి అనుకునే వారు ఈ ఉపాయం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది రాత్రికి రాత్రి మారిపోతుంది. ఒక్క రోజులోనే మీకు ఫలితం అనేది రావటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే నీటిని చాలా చులకనగా చూస్తూ ఉంటామండి. నీళ్లు చాలా వరకు కూడా ఫలితాలను సిద్ధింపబడే యోగం, కానీ నీళ్లతో చేసే ఏ ఉపాయమైన సరే అది ఖచ్చితంగా సిద్ధింపబడే యోగం కానీ మనకు కనబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నీళ్లు చాలా పవిత్రమైనవి కాబట్టి నీళ్లతో మనం పరిహారం చేసుకుంటే అద్భుతంగా మనకు ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే ఈ ఉపాయం అనేది ఖచ్చితంగా మీరు చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాము. చాలామందండి ఏంటంటే పడుకోవాలంటే భయపడుతూ ఉంటారు, పడుకుంటే ఏంటంటే నిద్ర పట్టదు, అసలు చాలా వరకు కూడా అటు ఇటు మిసలడము, అలానే కాకుండా ఏదేదో చెడు కళలు వస్తున్నాయి, చెడు లలో మాకు ఏదేదో కనిపిస్తుంది, అలానే కాకుండా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దానికి తోడు ఏంటంటే మాకు అధికంగా సమస్యలు వస్తున్నాయి, ఎంత చేసినా మాకు కలిసి రావటం లేదని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఏంటంటే ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనము కేవలం ఏంటంటే ఒక్కరోజు, ఈ రోజు చేసుకున్నా రేపు చేసుకున్నా మీరు ఏంటంటే 11 రోజుల పాటు కంటిన్యూగా ఈ ఉపాయం అనేది చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫలితాలు వస్తాయి, చక్కగా ఉంటుంది, మీ జీవితం అనేది మారుతుంది. నీళ్లు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం చాలా ఈజీగా చేసుకునే ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల మనకు చక్కగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ ఉపాయం అనేది ఇలా మనం చెప్పే విధంగా చేసేసుకుని చూడండి, చక్కగా ఉంటుందండి. మీకు చెడు కళలు కానీ, అలాగే కాకుండా చెడు ఆలోచన కానీ, దానికి తోడు ఏంటంటే మీకు భయం కానీ, ఆందోళన కానీ, అలానే మీరు చేసే పనుల్లో ఆటంకాలు అంటే వస్తున్నాయని మీరు బాధపడటం కానీ, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ ఉపాయం కేవలం గాజు గ్లాసు అలాగే వచ్చేసి అందులో నీళ్లను పోసి చేసేసుకునే ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే కనుక ఈ ఉపాయం రాత్రికి పడుకునేటప్పుడు ఈ యొక్క ఉపాయం చేసుకోవాలి. బుధవారం మొదలుపెట్టి మనం 11 రోజుల పాటు చేసుకోవచ్చు, 9 రోజుల పాటు చేయొచ్చు, 7 రోజుల పాటు కూడా ఈ ఉపాయం చేసేసుకోవచ్చు అని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఇలా మనం చెప్పే విధంగా ఆచరించండి, మీకు చెడు కళలు రావు, అలాగే కాకుండా మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు తప్పకుండా ఏంటంటే ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎవరికైతే అంటే నిద్రలో ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటుంది, అలానే కాకుండా చాలా భయపడుతూ ఉంటారు, దానికి తోడు ఏంటంటే కనుక ఎంత మనము అంటే ప్రయత్నించినా కానీ కొంతమందికి ఏంటంటే నైట్ పూట అండి రాత్రి పూట నిద్ర సరిగ్గా రాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. మనం అలాంటి ఆలోచనలు కూడా మనం ఆలోచించాం కానీ అలాంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి, కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ ఉపాయం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి, చాలా ఈజీగా చేసుకునే ఉపాయం అనమాట, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చాలామందికి తెలుసుండొచ్చు కానీ తెలియని వాడి కోసం మాత్రం ఈ ఉపాయం అనేది ఖచ్చితంగా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. మనకు కావాల్సింది కేవలం ఏంటంటే కనుక గాజు గ్లాస్ కావాలి. మీరు స్టీల్ది ఉపయోగించినా ప్లాస్టిక్ది ఉపయోగించినా ఇత్తడిది ఇలాంటివి వాడితే ఫలితాలు అయితే రావండి. మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే దిష్టిని తీసేసుకుంటున్నామని అర్థమండి. అది ఎలా అంటే కనుక మనము ఇప్పుడు తిన్న తర్వాత రాత్రికి మనం పడుకుంటూ ఉంటాము, అది కింద కానీ మంచం పైన కానీ ఇంకా ఏ ప్రదేశంలోనైనా సరే మనం పడుకుంటాము. పడుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. నిండుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కాస్త కొంచెము తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ గాజు గ్లాసులు మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి. మిగతా గ్లాసులను మీరు వారి పరిహారం చేసుకుని రాక ఇబ్బంది పడే కన్నా మీరేంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా గాజు గ్లాసులో నీటిని తీసుకుని ఉపాయం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఉపాయం చాలా మంది కూడా చేస్తారండి, చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని మనం చెప్పుకోవచ్చు. మనం పడుకునేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లను మన తలపై భాగం అంటే మనకు ఏదైనా సరేనండి, మనం పడుకున్న తర్వాత మన శరీరంలో కొన్ని అవయవాలు ఏంటంటే పనిచేస్తూ ఉంటాయి. కొన్ని అవయవాలు ఏంటంటే కనుక నెగిటివ్ని లాగేసుకుంటాయి. అవేంటంటే మనకు పడుకున్న తర్వాత మన చిన్న మెదడు అనేది పనిచేస్తూ ఉంటుంది. అదేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే మాట్లాడతామో ఏదైతే వింటామో అది రిలీజ్ అంటే ఒక్కొక్క మాటను రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడేంటంటే అవి మన కలల్లో
లాగా ఏర్పడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా చూస్తే అదేంటంటే మనకు భయంలాగా మార్చే శక్తి కూడా మన చిన్న మెదడుకు ఉంటుంది అని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పడం, శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా చెడు కళలు, పీడ కళలు, అలాగే కాకుండా దయ్యాలు, భూతాలు ఇలా చాలా ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా, వాటి నుంచి మీకు విముక్తి కలగాలన్నా ఈ పరిహారం చేయండి. చాలా అద్భుతంగా ఉపయోగపడే ఉపాయం అండి. గాజు గ్లాసులో నీటిని తీసుకొని మీరు పడుకునే తలపై భాగంలో పెట్టుకోండి. మంచం పైన పడుకుంటే మంచం కింద తలపై భాగంలో పెట్టుకోండి. లేదు కింద పడుకుంటామంటే తలపైకి అంటే తలకు మనకు అది అంటే సూటిగా ఉండేలాగా పెట్టేసుకోండి. అలా పెట్టుకోండి. కానీ ఆ నీటిని మీరు కింద పొయ్యడం కానీ ఆ నీటిని అంటే మీరు చేతులతో తాగడం, కొందరు నిద్రలో పొరలాడుతూ ఉంటారు అంటే అటు ఇటు దొరుకుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు నీళ్లను అంటే ఒలగపోయడం కానీ కింద పోయడం కానీ పడేయడం కానీ ఇలాంటివి చేయకుండా భద్రంగా అంటే కొంచెం జాగ్రత్తగా నీళ్లను పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం రాత్రికి పడుకోవాలి. మనం ఈరోజు చేస్తున్నాం కదండి, ఈరోజు తప్పకుండా ఫలితం వస్తుంది. కానీ దానిపై మూగుడు కానీ మూతను కానీ ఏదైనా సరే మనం ఏంటంటే పెట్టకూడదు, అలానే ఖాళీగా వదిలేయాలి. మనకు ఏదైతే చెడుకల పీడ వస్తుందో నీళ్లు మన అంటే మన నెత్తిపై భాగంలో ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే మన దగ్గరికి ఏదైతే చెడు వస్తుందో అదంతా కూడా ఆ నీళ్లు లాగేసుకుంటాం ఉంటాయి. అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే మనకు చెడుకలలు రావు, భయము కాదు, ఆందోళన దిగులు అనేది ఇలాంటివి రాకుండా భూతపేత విశ్వాసాల నుంచి మనం బయటపడగలుగుతాము. చెడుకలలు వస్తున్నాయని మనం బాధపడుతూ ఉన్నా, నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉన్నా వాటి నుంచి మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు మైండ్ అనేది ఫ్రెష్ అవ్వడం, మైండ్లో అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా మనం రిలాక్స్గా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ పరిహారం యొక్క అర్థం అనేది అలా అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇలా మీరు తలపై భాగంలో పెట్టుకున్న తర్వాత ఉదయాన్నే మీరు లేస్తారు కదా, అలా లేచిన తర్వాత ఏంటంటే ఆ గ్లాజ్ అంటే ఆ గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కేవలం అండి నుదుటి భాగం నుంచి కింది వరకు అంటే నార్మల్గా మరీ కిందికి మీరు చేయాల్సిన అవసరం లేదు, నుదుటి భాగం నుంచి మన పొట్ట వరకు ఇలా మనం 3 సార్లు మన తల చుట్టూదా ఇలా తాకేలాగా చేసుకోండి. మరి తల చుట్టూదా తిప్పకూడదు, ముందు నుంచి మాత్రమే మనం అనుకోవాలి. ముందు నుంచి అంటే నుదుటి భాగం నుంచి మన అంటే పొట్ట వైపు వరకు మనం ఇలా 3 సార్లు అంటే పైనుంచి కిందికి అనేసి ఆ నీటిని ఏంటంటే పచ్చని మొక్కల్లో పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనపై ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది, మనకు చక్కగా ఉంటుంది, మన జీవితం అనేది మారుతుంది. అలానే కాకుండా మనకు ఏదైతే ఇబ్బంది వస్తుందని మనం బాధపడుతూ ఉన్నామో, అలానే కాకుండా మనకు ఏదో నిద్రలో మనకు ఏదో జరుగుతుందని మనం ఆందోళన పడుతూ ఉన్నామో అదంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మీరు చుట్టూ తిప్పకండి, ఆ గ్లాస్ నీటిని తీసేసుకుని మీరు చుట్టూ తల చుట్టూగా తిప్పడం కన్నా మన స్ట్రేట్గా 3 సార్లు పైనుంచి మాత్రమే కిందికి అనాలండి. కింది నుంచి మీరు పై కనకూడదు, పైనుంచి కిందికి 3 సార్లు అనేసి పచ్చని వృక్షాలు అంటే మన ఇంట్లో ఉండే మొక్కలు, ఏ మొక్క అయినా పర్వాలేదు, కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పొయ్యకండి. మిగతా మొక్కల మొదట్లో ఎక్కడైనా పొయ్యొచ్చు, లేదంటే మనము చక్కగా మనకు ఎక్కడైనా వాష్రూమ్స్ ఉంటాయి కదా అందులోనైనా సరే ఆ నీటిని మనం పడవోసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా ఫలితాలు రావడం జరుగుతాయని మనకు శాస్త్రాల ద్వారా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపాయం అనేది చేసేసుకోండి. మీరు కంటిన్యూగా చేయండి, ఒకరోజు 2 రోజులు చేస్తే ఫలితం అయితే రాదు, 5 వారాలు కానీ 7 కానీ 9 వారాల పాటు చేయండి, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి.